ఆషాఢశుద్ధ చతుర్దశి నాడు మనం జరుపుకునే శివ పవిత్రోత్సవం శివసేన విశిష్టత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఆషాఢమాసం శుక్లపక్ష చతుర్దశి నాడు శివుణ్ణి పవిత్రాలతో అర్చించాలి. అట్లా అర్చించిన వారు సంవత్సరం అంతా పూజించిన ఫలితం వచ్చి ధనవంతులవుతారని శివపురాణం స్కందపురాణం ద్వారా తెలియజేయబడింది. భవిష్యత్ పురాణం ప్రకారం బంగారం, వెండి, పట్టుదారాలు, రెల్లుగడ్డి, కుశలు వీటిల్లో ఏదైనా ఒక దానితో 100 పవిత్రాలుగా నిర్మించి వాటితో శంకరుణ్ణి పూజించిన నరుడికి శివలోక ప్రాప్తిస్తుంది. ఎవరైతే ఆషాఢశుద్ధ చతుర్దశి నాడు గరిక, రెల్లుగడ్డి, ముంజ, విశ్వామిత్ర దర్భ, వశిష్ఠ దర్భల్లో ఏదో ఒక దానితో 108 పోచలతో ఒక మాలను నిర్మించి దానిని శివునికి సమర్పించాలి. అట్లా సమర్పించిన వారికి వంశవృద్ధి కలిగి మరణాంతరం శివలోక ప్రాప్తిస్తుంది. ఏ విధంగా అయితే ఒక గడ్డి పోచును నాటితే ఎకరాలు ఎకరాలు వ్యాప్తిస్తుందో అదే విధంగా ఈ శరీరంలో ఉండే మనసే శివలింగంగా భావించి గరికను సమర్పించాలి. అట్లా సమర్పించిన వారి వంశవృద్ధి జరుగుతుందని పురాణాల ద్వారా తెలియజేయబడింది. శయన ఏకాదశి రోజు ఏ విధంగా అయితే మహావిష్ణువు పాలకడలిపై 4 నెలల పాటు శయనిస్తాడో ఈ రోజు నుండి 4 నెలల పాటు శివుడు కూడా శయనిస్తాడు. దానినే శివశయనం అంటారు. ఈ 4 నెలల పాటు శివోపాసన చెయ్యాలని శివపురాణాలలో చెప్పబడింది. శివుణ్ణి ఉయ్యాలలో వేసి ఊరేగింపుగా డోలోత్సవం చేస్తారు. సారు కదా ఆషాఢశుద్ధ చతుర్దశి నాడు జరుపుకునే శివ పవిత్రోత్సవం శివసేన విశిష్టత గురించి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.